హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగాల్లో ఎన్నికలు పూర్తయినా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ దీదీ మధ్య వార్ కొనసాగుతున్నట్లు కనపడుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి అధికారాన్ని దూరం చేయాలని బీజేపీ సర్వశక్తులను ఓడినప్పటికీ ఫలితం కనపడలేదు. దీదీ పోటీ చేసిన నందిగ్రామ్లో అయితే ఓడించారు, కానీ రాష్ట్రంలో టీఎంసీ విజయాన్ని బీజేపీ అడ్డుకోలేకపోయింది. అయితే మూడవసారి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ పరిపాలనలు ఇరుకున పెట్టే చర్యలను కేంద్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల నారద టేపుల కోసం సంబంధించి టీఎంసీ మంత్రులను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మమతా బెనర్జీ వారి కోసం సిబిఐ ఆఫీస్ వద్దకు వెళ్లి మరీ ఆందోళన చేశారు. ఇప్పుడు తాజా సిఎస్ వ్యవహారంలో కేంద్రం రాష్ట్రం మధ్య పేచీ మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయని రీకాల్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో సిఎస్ ను కేంద్రానికి పంపడం కుదరదు అని తేల్చి చెప్పేసింది. సిఎస్ డిప్యూటేషన్ కి సంబంధించి ప్రధానమంత్రి మోడీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. సిఎస్ ను రిలీవ్ చేయలేమని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలని, కేంద్రం పంపిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మోడీని మమతా కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సిఎస్ పదవీ కాలాన్ని 3 నెలల పాటు కొనసాగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలే కొనసాగుతాయని భావించాలని సూచించారు. ప్రస్తుత సిఎస్ బందోపాధ్యాయకు ఈ నెల 31తో 60 ఏళ్లు నిండుతాయి. ఇదే రోజు ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని సీఎం మమతా బెనర్జీ ఈ నెల 17 కేంద్రాన్ని అభ్యర్థించారు. కోవిడ్ పోరులో ఆయన సేవలు అవసరమని పేర్కొన్నారు. దీనిపై తొలుత సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈ నెల 25న ఆయన పదవి కొనసాగింపునకు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలు జారీ చేసిన 3 రోజులు కాకముందే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సిఎస్ బందోపాధ్యాయను తక్షణం రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీదీ లేఖపై పీఎం మోడీ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే తరహా వ్యవహారం గతంలో ఏపీలో చోటు చేసుకుంది. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. అప్పుడు కేంద్రంలోని బీజేపీ అంగీకరించింది. ఆ తర్వాత కూడా మరో 3 నెలలు పొడిగింపునకు లేఖ రాస్తే అప్పుడు కూడా కేంద్రం అంగీకరించింది. సీఎం జగన్ లేఖల కారణంగా జూన్ నెలలో పదవి విరమణ చేయాల్సిన నీలం సాహ్ని డిసెంబర్ వరకు ఏపీ సీఎస్ గా కొనసాగారు. కానీ పశ్చిమ బెంగాల్ వరకు వచ్చేసరికి ఆ పరిస్థితులు లేవు. బీజేపీ అందుకు అంగీకరించే అవకాశాలు కనపడడం లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.